మా అక్కగారైన సిస్టర్ మేరీగోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాల ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియజెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. వాక్య భాగములో ఎన్నోసార్లు మనం చదువుతూ ఉన్నాం, ఎన్నోసార్లు వింటూ ఉన్నాం. నేను కోరుకున్నది ఎవరిని అంటే చక్కని వాడంట. దావీది ఎలా ఉన్నాడు? చక్కని నేత్రములు గలవాడు, ఎర్రనోడంట. మనుషులకు ఏమనిపిస్తుంది? పాస్టర్ ఎర్రగున్నాడు, బాగా చక్కగా ఉన్నాడు అనిపిస్తుంది. అది కాదు, ప్రభు లోపల చూస్తుంది. పై రూపం బాగానే ఉంది, లోపల అంతరంగం ఎలా ఉందంటే ఎర్రగా కనబడుతుంది. అంటే దేవునికి ఇష్టమైనట్టు, చూడగానే ముద్దొచ్చేటట్లు, చూడగానే ఇష్టపడేటట్లుగా కనబడుతున్నాడు దావీదు. లోపల ఎర్రని వాడు, చక్కని నేత్రాలు కలవాడంటే కళ్ళకు కాటుకు పెట్టుకొని ఇంతంతలా కళ్ళు చేసుకొని చూడడం కాదు. యిర్మీయా గ్రంథంలో ఆయన అంటున్నాడు, కాటుకు చేత కన్నులు పెద్దవిగా చేసుకొని గర్వంగా తిరగడం కాదు. చక్కని నేత్రాలంటే చక్కగా దేవుణ్ణి పరిపూర్ణంగా చూడగలగడం, తల నుంచి కాళ్ళ దాకా. తెలుసా, దేవుణ్ణి చక్కగా తల నుండి చూసిన ఆయన నిన్ను చూడడు. ఆయన అంటూ ఉన్నాడు, దావీదు నా హృదయానుసారుడు. అంటే నా హృదయం ఎలా ఉందో ఎరిగి అలా చేసేవాడు. చక్కని నేత్రాలు కలవాడు కాబట్టి నా ఆలోచన అంతా దావీదుకు తెలిసిపోతుంది, చూస్తున్నాడు. వాక్య భాగంలో మనం చూస్తే 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అతడు వాని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవేయగా సమూయేలు అభిషేకించాడు. తెలుసా, దేవుని సన్నిధిలో నాకు బాగా కనబడొచ్చు, ప్రభువా నాకు సంబంధించిన వాళ్ళు, ఇదిగో వీళ్ళు నాకు బాగా తెలుసు, నాకు చాలా పరిచయం, చాలాసార్లు కానుకలు ఇచ్చారు, ఇదిగో వీళ్ళని తీసుకొచ్చాను, వీళ్ళని పరలోకంలో చేర్చుకోమంటే నువ్వు లక్ష్య పెట్టేది, నేను లక్ష్య పెట్టనమ్మా. వాళ్ళ హృదయం చూడంటే ఏమనాలి, ఏం చేయాలి? మనుషుల పైరూపానికి, మనుషుల కానుకలకి, మనుషుల ఆ స్వభావానికి దేవుని సన్నిధి దగ్గరగా ఉండదు. ఆయన స్వభావం ఎరిగిన వారమై, ఆయన ఇష్ట ప్రకారం జీవించగలిగిన వారమై ఉండాలి. గోనుగుడు సనుగుడు ఉండకూడదు. ఉదయం వచ్చిన వాళ్ళు ఇంతే కదా నేను ఒప్పుకుంది, నాకు న్యాయంగానే ఆయన ఒకటి ఇవ్వాలన్నాడు, ఇచ్చాడు, ఇంకెందుకు ప్రభు వందనాలని చెప్పి వెళ్ళిపోతే పోద్ది. కానీ వాడికి ఎందుకు ఇవ్వాలంత, వీడికి ఎందుకు ఇవ్వాలంత? ఇది శరీర సంబంధమైందైతే నీ పిల్లలకు నువ్వు అలాగే చేయొచ్చు, ఒకళ్ళ మీద ఎక్కువ ప్రేమను చూపచ్చు, ఒకళ్ళ మీద తక్కువ ప్రేమను చూపించవచ్చు. కానీ ఇది ఆత్మ సంబంధమైంది. ఆయన స్వార్థము లేనివాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు, అన్యాయస్తుడు కాదు ఆయన. ఆయన న్యాయాన్ని విచారణ చేసేవాడు. న్యాయం ఎక్కడ కనబడిద్ది? హృదయంలో కనబడిద్ది. హృదయ స్థితిని బట్టి ఇవ్వాలో ఇవ్వకూడదు, హృదయ స్థితిని బట్టి చేయాలో చేయకూడదు, హృదయం ఎలా ఉన్నదో దానిని బట్టి ఆయన నిర్ణయిస్తాడు. ఆయన అంటున్నాడు, నేను జీతం ఇవ్వాలనే హృదయాలను చూసేది, శరీరాన్ని చూడడంలా. నేను జీతం ఇవ్వాలి కదా, ఒకరోజు నేను జీతం ఇవ్వడానికి ఏ జీతం ఇవ్వాలో ముందు నిర్ణయించాల, నిర్ణయించడానికి వాళ్ళని చూస్తున్నా నేను. దేవుని సన్నిధిలో ఏమాత్రం మనం నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, ప్రభువుకి దగ్గరగా ఉండాలి. ఆయన హృదయాలు పరిశీలించే దేవుడు. వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటే ఆయన మనలను ఆయన కుమారుడైన క్రీస్తుతో కూర్చోబెట్టడానికి కూడా మనల్ని పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30 వచనాల ముందు చదువుదాం. ఎందుకనగా తన కుమారుడు
అనేక సహోదరులలో జ్యేష్ఠుడగనట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించును. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించును వారిని పిలుచును, ఎవరిని పిలుచును వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చును వారిని మహిమపరచును. ఈ ప్రాసెస్ అంతా జరగడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, ఏ ఆయన పిలవడానికి, ఏర్పరచుకోవడానికి, నీతిమంతులుగా తీర్చడానికి, మహిమలోనికి తీసుకురావడానికంట ఆయన 27వ వచనం ఇప్పుడు చూద్దాం. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన ఎరిగి ఆయన వాళ్ళు ఒకవేళ బలహీనులైపోకుండా ఉండడానికి వాళ్ళ కొరకు విజ్ఞాపన చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని కడిగి శుద్ధి చేసి ఇంకా ఏమైనా మరకలను ఏమో తుడిచేసి నీతిమంతులుగా తీర్చి ఇదిగో నా కుమారునితో సమానంగా కూర్చోవడానికి మీరు అర్హులు. యోహాను యాకోబు వచ్చి అడిగితే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది, వాళ్ళ అమ్మను పంపారు పాపం. అమ్మ మేము అడగడానికి మాకు ధైర్యం చాలడం లేదు, నువ్వు వెళ్ళడుగమ్మా, నీ కుడి పక్కన ఒకళ్ళని ఎడం పక్కన ఒకళ్ళని కూర్చోబెట్టుకోమని చెప్పు, ఇక్కడ రొమ్ము ఆనుకొని నేను ఉన్నట్టే అక్కడ కూడా ఆయన దగ్గర ఆనుకొని కూర్చునే ఆ భాగ్యం కావాలని అడగమ్మా, పరలోక రాజ్యంలో అలా ఉంటాను అని అడగమని వాళ్ళ అమ్మను పంపితే వాళ్ళ అమ్మ వచ్చి అడిగింది. వాళ్ళ అమ్మ వచ్చి అడిగితే ప్రభు అది నా చేతిలో లేదు అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు నా చేతిలో ఉంది, నా చేతిలో లేకపోవడం కాదు, నా చేతిలోనే ఉన్నది, ఎవరికి ఇవ్వాలని నేను నిర్ణయిస్తానంటే ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగిన వారిని. ఆత్మ యొక్క మనసు ఏదో హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఆయన హృదయాన్ని పరిశోధించి ఆత్మ యొక్క మనసు ఏదో ఎరిగాడు కాబట్టి ఎరిగిన వాళ్ళని కూర్చోబెడుతున్నాడు పక్కన సమానంగా. తెలుసా, కొంతమందిని అయితే లోపలే నా ఒళ్ళో కూర్చోండి, దూరంగా ఎందుకు, దూరంగా కూడొద్దు పక్కన కూడొద్దు. యోహాను ఇక్కడ ఆయన ఏసయ్య రొమ్మును ఆనుకుని ఉండేవాడే కానీ పైకి వెళ్ళిన తర్వాత ఆయన మహిమాస్వరూపముతో యోహానుకు ప్రత్యక్షమైనప్పుడు యోహాను పద్మాసు ద్వీపంలో పరవశుడై ఏసయ్యను చూసినప్పుడు చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడ్డాడంట. రొమ్మును ఆనుకుని ఆయన, ఆడ కూడా ఆనుకోవచ్చు కదా, ఇక్కడ రొమ్మును ఆనుకొని ఉండే ఆయన, ఇక్కడ ప్రేమించే ఆయన, ఇక్కడ హత్తుకొని ఉండే ఆయన, అక్కడ కూడా రొమ్మును ఆనుకొని ఉండొచ్చు కదా, ఎగిరి ఎక్కవచ్చు కదా ఏసై ఒళ్ళోకి. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డాడంట. తెలుసా, సమానంగా కూర్చోబెట్టుకోవాలని ఆయన ఆశ. కానీ మనుషుల హృదయాలు గందరగోళం అయిపోతూ ఉన్నందువలన ఒక్కొక్క టైంలో విసుగు పుట్టి వీళ్ళతో నేను ఎంతకాలం ఉండాలి, వీళ్ళతో నేను ఎంతకాలం నడవాలి, ఇంకా ఎంత ఓర్చుకోవాలి, వీళ్ళతో నాకు సరిపోవడం లేదని ఆయన వేదన చెందుతూ ఉన్నాడు. తెలుసా, అలాంటి కఠిన మనసు ఆయనకి రాకూడదు, అలాంటి మనసు ఆయనకి రాకూడదు. యోహాను ఆయన రొమ్మును ఆనుకొని ఉండేవాడే కానీ చచ్చిన వాని వల్ల పడ్డాడంట. ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 16వ వచనం చూద్దాం. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను, ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెడలచుండెను, ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితిని. చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడితే అప్పుడు ఆయనంట, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను భయపడకము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. యోహాన్ని మళ్ళీ ముట్టి లేపి ధైర్యపరుస్తున్నాడు. మనము మన హృదయం ఎలా ఉందో పరిశీలన చేసుకోవాలి. ఇన్ని వాక్య భాగాల ద్వారా ప్రభు మాట్లాడేది అందుకే, మన హృదయ స్థితిని చూసుకోవడానికే,
మనల్ని మనము సరి చేసుకోవడానికి, మన అంతరంగాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రభువు ఆయన జీతం ఇవ్వాలన్నా, ఆయన కుమారునితో సమానంగా కూర్చోబెట్టాలన్నా, ఆయన ప్రతి విషయంలో జయ జీవితాన్ని మనకి ఇవ్వాలన్నా మన హృదయాన్ని ఆయన పరిశీలన చేస్తున్నాడు. హృదయాన్ని పరిశీలన చేస్తున్నాడు, హృదయ అంతరంగాన్ని ఆయన పరీక్షిస్తూ ఉన్నాడు. ప్రతి స్థితిని ఎలా మాట్లాడుతూ ఉన్నాం, ఎలాంటి హృదయ స్థితి కలిగి ఉన్నాం, ఎలాంటి ఆలోచన జీవితాన్ని ఆలోచనలు కలిగి మన జీవిత విధానాన్ని మార్చుకుంటున్నామనేది ఆయన చూస్తూ ఉన్నాడు. వాక్య భాగాల్లో మనం చూస్తూ ఉంటే ఆయన మనకి వాక్యాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చి ఆ వాక్యము మనిషి శరీరంలో దూరిపోయేటట్లు చేసి లోపల ఉన్నదాన్ని పరిశోధిస్తున్నాడంట. తెలుసా, లోపల ఉన్నదాన్ని. వాక్య భాగంలో మనం చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12-13 చూద్దాం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు. ఎందుకు దూరేది వాక్యము? హృదయంలోకి, లోపలికి, కీళ్లలోకి, మూలుగలోకి దూరేది ఎందుకంటే హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించడానికి. లేదు ప్రభు నాకు అట్టట ఆలోచన లేదంటే నువ్వు చెప్పాల్సిన అవసరం అలా, లోపలికి దూరిన వాక్యం చెప్తుంది. లోపలికి దూరిన వాక్యం నీ హృదయం ఎలా ఉందో వాక్యం చెప్తుంది, కానీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నిన్ను అడగడు ప్రభు, ఆయన నిన్ను అడగడు. అడిగితే నువ్వు ఏదో ఒకటి చెబుతావు. అందుకనే లోపలికి ఆయన పనులన్నీ చేస్తూ ఉన్నాడు, వాక్యాన్ని పంపించేశాడు, వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాడు. హృదయ ఆలోచనలు తలంపులు ఆయన ఎరిగి ఉన్నాడు, ఆత్మ యొక్క మనసు ఏదో ఆయన చూస్తూ ఉన్నాడు. అన్నిటినీ బట్టి ఆయన నిర్ణయించేది, ఆయన నిర్ణయిస్తాడు. మనం అడిగినట్టు కాదు, జబదయ్య కుమారులు వచ్చి అడిగితే ఆయన ఇచ్చాడా, ఆయన అనుకున్నది ఆయన ఇచ్చాడు, కానీ వాళ్ళు అడిగి ఆలోచన చేయాలి. మన హృదయం వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటే ఈరోజు నిన్ను మార్చుకోమని ప్రభు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. మార్చుకోవాలి. ఒకవేళ ప్రభు పిలిస్తే నువ్వు పోవడానికైనా సిద్ధంగా ఉండినట్లు అలాంటి హృదయ పరిశుద్ధత కలిగి జీవించాలి. లేకపోతే భయంకర పరిస్థితి, ఏం చేయలేం, ఎవరు ఏమి చేయలేరు. ఆయన మనలను చూస్తూ ఉన్నప్పుడు ఆయనకు మనము చక్కగా కనబడాలి. సౌలు రాజును చూశాడు, చక్కగా కనబడలా, మాట వినలేదు, ఆజ్ఞను గైకొనలేదు. భయంకరమైన వ్యక్తిగా సౌలు కనబడ్డాడు, రాజుగా ఉన్న సౌలు. ప్రభు హెచ్చరిక చేశాడు చాలాసార్లు, సమూయేలు ప్రవక్త వచ్చి హెచ్చరిక చేశాడు, ఆజ్ఞను గైకొనట కంటే పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం శ్రేష్టమా, బలులు అర్పించడం శ్రేష్టమా, మాట వినడం శ్రేష్టం కాదా, ఆజ్ఞను గైకొనడం శ్రేష్టం కాదా. నువ్వు ఆజ్ఞను గైకొనలేదు, మాట వినలేదని చెప్పాడు. దావీదును చూడగానే ఆయన ఏమన్నాడు, ఎర్రని వాడు, చక్కని నేత్రాలు గలవాడు, నేను కోరుకుంటుంది అసలు ఈ దావీదు రావాలి నేనయ్యా, దావీదును పిలవండి, దావీదు వస్తేనే కానీ ఇదిగో అభిషేకం చేయడానికి వెళ్ళలేదు, నేను కోరుకునేవాడు రావాలి. గొర్రెలు కాసుకునే వ్యక్తిని పిలిస్తే నేను కోరుకున్నవాడు ఇతడు, ఎర్రని వాడంట, చక్కని నేత్రాలుగా. నీలో ఏ మంచి స్వభావము దేవునికి కనబడుతుంది? నీ కళ్ళు మంచియేనా? నీ నేత్రాలు చక్కనివేనా? అటు ఇటు చూసాయా? ఎర్రని వాడవా? దేవునికి ఇష్టమైన బిడ్డవా? అందం కలిగిన వాడు, దేవుని దృష్టిలో అందమైన వాడివే? ఎలా ఉన్నావు? వాక్యం వింటూ ఉన్న నువ్వు ఆలోచన చేయి. ఆయన పైన చూస్తే మనం చక్కగా అలంకరించుకుని ఆయనకు కనబడవచ్చు. ఆయన బాహ్య రూపాన్ని చూడడం లేదు, అంతరంగాన్ని చూసినప్పుడు, అంతరంగములో ఉన్న స్వభావము ఆయనకి కనబడ్డము. ఎలా కనబడాలంటే అందంగాను, చక్కని నేత్రములు కలిగినట్టుగాను, సాధువైనట్టి, మృదువైనట్టి, అక్షయ అలంకారం, లోపలుండే అలంకారం కనబడాలి. లోపల ఉండేది అలంకారం, ఆ అలంకారం మనుషులకు కనబడకపోవచ్చు, కానీ దేవునికి తేటగా కనబడుతుంది. అది దేవునికి నువ్వు చూపించగలిగితే ఆయన రాజ్యంలో ఆయనతో కూర్చునే భాగ్యము దేవుడు నీకు ఇస్తాడు.
దేవుడు నాకు ఇయ్యలేదే, దేవుడు నాకు మేలు చేయలేదే, దేవుడు నాకు అన్యాయమే చేశాడే, దేవుడు నన్ను పట్టించుకోలేదని గొనిగేది ఎందుకు? చూడు హృదయం ఎలా ఉందో, హృదయ స్థితి ఎలా ఉందో. నీ హృదయ స్థితి బాగుంటే ఆయన దావీదుని పిలిచినట్టు నేను ఎందుకు పిలవడం? సౌలు రాజులాగా ఉంటే ఆయన ఇష్టపడ్డా కానీ దావీదు రాజులాగా ఉంటే ఎందుకు పిలవడం? ఆయన దేవుని సన్నిధిలో మనం ఆలోచన చేయాలి. ఈరోజు నుంచి ప్రయాసపడదాం, ప్రభువా నీ దృష్టిలో నేను చక్కగా ఉండాలి, నిన్ను చూడగలిగిన చక్కని నేత్రాలు నాకు కావాలి, ఆత్మ సంబంధమైన ఉన్నతమైన స్వభావము నాకు కావాలి, నీ వాక్యము నా లోపలికి పంపించి నువ్వు చూసినప్పుడు నేను చక్కగా కనబడాలి, అలాంటి స్వభావం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే ప్రభు ముందు తెలియజేస్తాడు అసలు నా హృదయం ఎలా ఉందని. ప్రభువుని అడగాలి. ఎవరున్నారు అడిగేవాళ్ళు? తెలిసిందే గొప్పదనుకొని వెళ్ళిపోతున్నారు. నాకు తెలుసు, నాకు వాక్యం తెలుసు, ఇంకా అంతకు మించి ఏం లేదు, నాకు ప్రార్థన తెలుసు, అంతకు మించి ఏం లేదు, నేను అన్నీ చేయగలను, నాకు అంతకు మించి ఇంకేం అవసరం లేదనుకుంటే ప్రభు ఎలా మాట్లాడతాడు? అసలు నా హృదయం ఎలా ఉంది, నేను ఎలా ఉన్నాను, అసలు నీకు యోగ్యకరంగా ఉన్నానా లేదా, అసలు నా హృదయ స్థితి ఏంటో నాకు చూపించు ప్రభు అని నీవు ఏ రోజైనా జవాబు వచ్చిన దాకా మోకరించగలిగితే ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన, నీకు దిద్దుకునే అవకాశం ఇస్తాడు, ఎలా దిద్దుకోవాలో నేర్పిస్తాడు, ఇంకా నీకు చేత కాకపోతే నీకోసం విజ్ఞాపన చేస్తాడు, ఆత్మ మన బలహీనతల నుంచి మనకి సహాయము చేయుచున్నాడు. మూలుగులతో కూడి ప్రార్థన చేసి మన కోసం ప్రక్కన ఉండి ప్రార్థన చేసి మనం చేయలేనంతా ఆయన చేసి ఇదిగోమ్మా దారి చక్కగా తయారైంది ఇంక రాని ఆయన చేయబట్టుకొని నడిపిస్తాడు. వాక్యం వింటూ ఉన్న మనము ఆలోచన చేయాలి, పరిశీలన చేయాలి, ప్రభు యొక్క మనస్సును మనం అర్థం చేసుకోగలగాలి. దేనికి దేవుని విషయాల్లో గొనుగుడు సనుగుడు రాకూడదు, దేవుని విషయాల్లో దేనికి మనకు సనుగుడు రాకూడదు. ప్రతి విషయాన్ని ప్రభువా ఇది నీ చిత్తం అయితే నీ చిత్తమే నేను చేస్తాను, నిజం ప్రభువా గింతే బాధ కష్టమ వేదన ఇదిగో తల వంచి నీకు నేను అప్పగించుకుంటున్నా, నా తల వంచి నీకు అప్పగించుకుంటున్నా, ఏది నిర్ణయిస్తావో జరిగించు అని మనము కూర్చోగలిగితే ఆయన పాదాల దగ్గర నమస్కారం చేయగలిగితే ఆయన మనల్ని మొలుస్తాడు, ఆయన చేతుల్లోకి తీసుకుంటాడు, ఆయన దిద్దుతాడు కడుగుతాడు. మన పిక్చర్ హృదయంలో ఉన్న పిక్చర్ చక్కగా లేకపోతే చక్కగా ఆ పిక్చర్ చక్కగా వచ్చేటట్టు కెమెరాని కూడా సరి చేస్తాడు. లోపలనున్న అన్నిటినీ దిద్ది ఈసారి వాక్యము కీళ్ళల్లోకి మూలుగుల్లోకి దూరుకుంటూ వెళ్ళగానే చక్కని ఫోటో తీసుకుని వస్తాడు. అప్పుడు ప్రభువు చూడగానే ఎంత చక్కగా ఉన్నావో, దావీదులాగా ఎంత చక్కగా ఉన్నావు, దావీదులాగా ఎంత మంచి కళ్ళు కలిగి ఉన్నావు, దావీదులాగా ఎంత గ్రహింపు కలిగి ఉన్నావు, దావీదులాగా ఎంత ప్రార్థన చేసేవాడు, దావీదులాగా నా గురించి ఆలోచించేవాడు, ఆలోచించే వ్యక్తివి, భయంత బాగున్నావు. ఆయన మురుసుకుంటాడు తెలుసా. అందుకే ఆత్మ సంబంధమైన గ్రహింపు కలిగి దేవుని చిత్తానుసారంగా మనము నిలబడగలిగితే ప్రభువు మనకు తోడై ఉంటాడు. ఆయన హృదయాన్ని చూస్తున్నాడు, శరీరాన్ని చూడడంలా, నువ్వు ఇచ్చే కానుకను కూడా ఆయన చూడడంలా, నువ్వు చేసేది ఏది ఆయన చూడడం లేదు, నీ హృదయం బాగుందా లేదా అనేది ముందు చూస్తున్నాడు. నీ హృదయం బాగుంటే ఇచ్చే కానుక అంగీకరించబడుతుంది, నీ హృదయం బాగుంటే నువ్వు చేసే పరిచర్య అంగీకరించబడుతుంది, నీ హృదయం బాగుంటే నువ్వు చేసే ప్రార్థన అంగీకరించబడుతుంది. హృదయమే బాగలేదనుకోండి ఏం చేయడానికి అవన్నీ, ఏం చేయడానికి అవన్నీ? ప్రభువు సన్నిధిలో ఈరోజు వాక్యం వింటున్న నీవు పరిశోధించు, పరీక్షించు, నీ హృదయ అంతరంగ స్వభావం ఎలా ఉందో గమనించి సరి చేసుకోగలిగితే ఇప్పటికైనా ప్రభు నిన్ను చక్కగా ఆయన దగ్గరికి తీసుకొని ఆశీర్వదించి ఆయన చిత్తానుసారంగా నడిపించి ఆయన ప్రక్కలో కూర్చోబెట్టుకునే గొప్ప భాగ్యాన్ని నీకు ఇస్తాడు. వాక్యం వింటున్నను ఆలోచన చెయ్యి. ప్రభు ఎక్కడైనా చదువు, ప్రభువు బాహ్య రూపాన్ని చూడు, అంతరంగాన్ని మాత్రమే ఆయన చూస్తాడు. హృదయాన్ని పరిశోధిస్తున్నాడు, హృదయ అంతరంగాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, హృదయములను అంతరింద్రియములను పరిశోధించేవాడు. ఇవన్నీ చూసి దావీదుకి ఇచ్చాడు గొప్ప బహుమానం, ఏందో తెలుసా? నీ వంశములో నుంచి నా కుమారుని పుట్టిస్తా దావీదు. ఇక అసలు నిజంగా దేవుడిచ్చే ఆ గొప్ప భాగ్యాన్ని ఎలా వర్ణించాలి? నాకైతే వర్ణించడానికి జాత కాదు. దావీదు జీవితాన్ని చూసినా కూడా ఎంత గొప్ప భాగ్యం ప్రభువా,
ఎంత ధన్యత ఇచ్చావు దావీదికి అనిపిస్తుంది. దావీదికి ఇచ్చాడు బహుమానం. అవన్నీ చూసిన ప్రభు దావీదికి ఏమని ఇచ్చాడు? నా కుమారుణ్ణి నీ కుమారుడిగా భూమి మీద పుట్టిస్తా. ఇప్పుడు దాకా వాక్యం విన్నాం, దావీదు కుమారుడా. ఎలా వచ్చింది? దావీదికి కుమారుడా, ఆ భాగ్యాన్ని దేవుడిచ్చాడు. చక్కని వాడని, చక్కని నేత్రములు గలవాడని, హృదయము మంచిగా కనబడుతూ ఉందని, దేవుని ఉద్దేశము హృదయానుసారుడని, ఉద్దేశము నెరవేర్చేవాడని దేవుడు దావీదికి ఇచ్చాడు. దావీదు అంటాడు, అబ్బా నా సంతానము నీ దృష్టికి అనుకూలులే కదా అంటాడు. 2 సమూయేలు గ్రంథం 23:5 నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైంది. అసలు ఇంకా ఇట్టటి మాటలు దేవుని నోటి నుంచి వస్తే మురిసిపోక ఏం చేయాలి? మురిసిపోవడమే. అబ్బ నా బిడ్డ, నా పిల్లల గురించా, నా సంతతి గురించా నువ్వు ఈ మాట చెప్పింది? దావీదు మురిసిపోతూ అంటున్నాడు, నా సంతతి వారు దేవుని దృష్టికి అనుకూలులే కదా, ఆయన నాతో నిత్య నిబంధన చేసి ఉన్నాడు, ఆయన నిబంధన సర్వ సంపూర్ణమైంది. ఇంక దాని తర్వాత ఏం లేదు. ఏసఐ తర్వాత ఇంక మళ్ళీ ఏసైలు అంటే ఇంకొక ఆయన వస్తాడా? అయిపోయింది, సంపూర్ణమైపోయింది. ఆ నిబంధన సర్వసంపూర్ణమైన నిబంధనే, అది స్థిరమాయను, దేవునికి పూర్ణంగా అది అనుకూలమైందంట. పూర్ణానుకూలం అంట, దేవునికి పూర్ణానుకూలము, అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైంది. ఏసై గురించి సుమియోన్ అన్నాడు ఏమని? ఇశ్రాయేలీలకు మహిమగాను, అన్యజనులకు వెలుగుగాను నీవు సిద్ధపరిచిన రక్షణ. ఏసయ్యకి పెద్ద పేరు ఏంటంటే రక్షణ. ఆయనకున్న ఇంకొక పేరు ఏంటంటే వాక్యము. ప్రకటన గ్రంథంలో మీరు చదివింటే అర్థమైంది, ఏసైకి ఒక పేరు వాక్యం, ఏసైకి ఇంకొక పేరు రక్షణ, ఏసైకి ఇంకొక పేరు దేవుడు మనకు తోడని అర్థం. దేవునికి అనుకూలమైన నిబంధన దావీదు ద్వారా ఎలా నెరవేర్చాడంటే, అందమైన వాడు, చక్కని నేత్రాలు కలిగిన వాడు, సౌందర్యం కలిగిన వాడు, ఎర్రని వాడు, చక్కని నేత్రాలు గలవాడు. ఆ ఎర్రతనము, చక్కని నేత్రాలు ఎలా కనబడి అంటే, దేవుని మాట వినడం ద్వారా, దేవునికి లోబడడం ద్వారా, దేవుని హృదయాన్ని అనుసరించడం ద్వారా. తెలుసా, దేవుని హృదయాన్ని అనుసరించడం ద్వారా అలా వచ్చిన ఆ హృదయ స్థితి కలిగిన దావీదుతో దేవుడు నిత్య నిబంధన చేసేసాడు. పాత నిబంధనలోనే, కొత్త నిబంధనలో కాదు. అప్పుడే దావీదును రాజుగా పిలిచినప్పుడే నిత్య నిబంధన చేసి స్థిరపరిచి దాన్ని సంపూర్ణం చేసేసి సంపూర్ణమైందని దావీదుకి ఇస్తే దావీదు అంటున్నాడు, అది నాకు అనుగ్రహించబడిన రక్షణార్థమైందయ్యా. ఎంత గొప్ప భాగ్యం, నీవు దేవుని చేతిలో అలా ఉండాలి అంటే మళ్ళీ ఏసయ్య పుట్టాలనో, ఏసయ్య నీ సంతానంలో పుట్టాలని కాదు, నీ పట్ల దేవుని ఉద్దేశము ఏమయ్యిందో అది సంపూర్ణంగా జరిగేటట్లు, అది దేవునికి పూర్ణంగా అనుకూలమైనదిగా ఉండేటట్లుగా నీవు జీవించగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు. ఆత్మ సంబంధంగా నిన్ను నిలబెట్టి బలపరిచి ఆయన రాజ్య వారసునిగా నేను సిద్ధపరచగలడని నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకో. హృదయాన్ని పరీక్షించి ప్రార్థన చేద్దాం. దయగలిగిన దేవా, మీకు వందనాలయ్యా. ఈరోజు వాక్యం విన్నాను, ఆ వాక్య ప్రకారంగా నా హృదయాన్ని ఎలా ఉందో చూచుకోవాలనుకుంటున్నాను. నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తే ప్రభు నీకు చూపిస్తాడు. నీ హృదయ స్థితి ఏంటో ఆయన నీకు తెలియజేస్తాడు. నువ్వు ఎలా నడవాలో ఆయన నీకు చూపిస్తాడు. నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా ఎలా ఉండాలో ఆయన నీకు నేర్పిస్తాడు. ఆయన వాక్యాన్ని నీలోకి పంపించి కీళ్ళల్లో, మూలుగుల్లో, అన్నిటిలో పరిశోధన చేస్తున్నాడు. ఏదో ఒక చోట మాత్రమే కాదు,
అణువణువు పరిశోధన చేస్తూ ఉన్నాడు. చక్కని బిడ్డగా అంతరంగ అలంకరణ కలిగిన సాధు అయినట్టు మృదువైనట్టు అంతరంగమైన అక్షయమైన అలంకారం కలిగిన బిడ్డగా నీవు ఆయనకి కనబడాలి. అలాంటి స్వభావము నాకు దయచేయి ప్రభువా. నా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి అట్టి కృప నాకు దయచేయమని ప్రార్థన చేయండి. మహాగణుడ, పరిశుద్ధుడ, సర్వాధికారి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలైనా. బిడ్డలను బలపరచండి, ఆత్మతో నింపండి. మా హృదయ అంతరంగము ఎలా ఉందో పరీక్షించుకోవడానికి మీ కృప దయచేయండి. ఆత్మతో నింపండి, శక్తితో నింపండి ప్రభువా. మందిరముగా సమకూడి నాయన బిడ్డలందరూ వాక్యం వింటూ ఉన్నారు. నాయన విన్న బిడ్డల వాక్యం వ్యర్థమైపోకుండా మీ బిడ్డల హృదయాల్లో పనిచేయడానికి కృప దయచేయండి. ఆన్లైన్ ద్వారా ఎంతోమంది వింటున్నారు ప్రభువా. బిడ్డలను సరిచేయండి, ఆత్మతో నింపండి, నూతన స్వభావము దయచేయండి. ఇప్పటి వరకు నాయన ఎలా ఉన్నారో తెలియదు కానీ ప్రభువా ఈరోజు వాక్యము ద్వారా మాట్లాడారు. హృదయంతరంగాన్ని పరీక్షించే దేవుడు, పరిశోధించే దేవుడు. మీరు పరిశోధించినప్పుడు, పరీక్షించినప్పుడు ఏ జీతము ఇవ్వాలి అని ప్రభువా మీరు పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు మంచి జీతం పుచ్చుకోగలిగే చక్కని స్వభావము, చక్కని నేత్రాలు, చక్కని హృదయ స్థితి దయచేయండి ప్రభువా. మీ బిడ్డలందరినీ బలపరచండి, ఆత్మతో నింపండి. వాక్యము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభువా. నాయన వాక్యం హృదయంలో ఉంచుకొని చక్కగా వాక్య ప్రకారం నడవడానికి కృప దయచేయండి. మీ బిడ్డల పక్షంగా మీరుండండి, ప్రార్థనాత్మతో నింపండి ప్రభువా. చివరి దినాల్లో, భయంకరమైన దినాల్లో మేమున్నాం. ఆత్మానుసారంగా నడవడం మీ బిడ్డలందరికీ నేర్పించండి. ప్రార్థనలో పట్టుదల దయచేయండి. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి. స్వస్థత, నెమ్మది దయచేయండి. ఆశీర్వాదము, దీవెన స్వతంత్రించుకోవడానికి కృప దయచేయండి. నాయన, నా తండ్రి, నెమ్మది లేని వారికి నెమ్మది ఇవ్వండి. ఆర్థికంగా నలిగిపోయిన వారిని లేవనెత్తండి ప్రభువా. దురాత్మల చేత పీడించబడుచున్న వారికి విడుదల దయచేయండి. ఇదిగో ఈ ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డ మీద మీ హస్తం ఉంచి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, వదిలి, ప్రకాశం జిల్లా, పిన్కోడ్ 523240. మా ఫోన్ నెంబర్ 8500848481. మరి ఒక ఫోన్ నెంబర్ 8500848481.